అదే రచ్చ అదే అసంతృప్తి ఎక్కడా మార్పు లేదు సీట్ల సర్దుబాట్లు తర్వాత టీడీపీ జనసేనలో మొదలైన ఆగ్రహ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు బుజ్జగింపులు వికటించి కుర్చీలెత్తి కొట్టుకునేదాకా వెళ్ళింది చాలా చోట్ల పరిస్థితి జనసేనకు ఇస్తే రాజీనామాలకు రెడీ అని ఎలమంచలి తెలుగుదేశం నేతలు బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటే భీమిలి సీటు విషయంలో కొత్త నేత పేరు తెరపైకి రావటంతో టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు అధిష్టానంతో అమీతోమే అంటున్నారు టికెట్ దేనికైనా రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు పొత్తుచుచ్చు ఇంకా చల్లారలేదు చాలా నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో సీట్ల పంపకం జరగకముందే టీడీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు జనసేన బీజేపీ సీట్ల సంగతి తరువాత ముందు మా సంగతి ఏంటని టీడీపీ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు జనసేనకు సీట్లు కేటాయిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టీడీపీ నేతలు అధిష్టానంపై భగ్గుమంటున్నారు అనకాపల్లి జిల్లా జలమంచుల సీటు జనసేనకు కేటాయిస్తే తమ తడాకం చూపిస్తామంటున్నారు స్థానిక టీడీపీ నేతలు కాదు కొడదు అంటే మూకుమడి రాజీనామాలకు రెడీ అంటూ బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు జలమంచుల నుంచి జనసేన తరపున సుందరపు విజయకుమార్ లేదా పంచకాల రమేష్ బాబు పోటీ చేస్తారని జనసేన వర్గాలు ప్రకటన చేసుకున్నాయి దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు స్థానిక టీడీపీ నాయకులు అత్యవసరంగా సమావేశమై టీడీపీ నేతల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జలమంచల అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని డిమాండ్ చేశారు పార్టీ కోసం కష్టపడే వారిని కాదని జనసేన నేతలకు సీటు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు పార్టీ వైఖరిని నిరసిస్తూ ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చంద్రబాబు లోకేష్ డవన్ డౌన్ అంటూ తమలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు పప్పుల తలపతిరావు ప్రకట నాగేశ్వరరావులు టీడీపీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు భీమిలి తెలుగుదేశంలోనూ చిచ్చూరి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబును కాదని వేరే అభ్యర్థి పేరు తెరపైకి రావడం అక్కడి నేతల ఆగ్రహానికి అసంతృప్తికే కారణం రాజబాబు ప్లేస్లో కొత్తగా విజయనగరం జిల్లా నెల్లిమల్లకు చెందిన బంగారు రాజును బరిలోకి దించాలనేది టీడీపీ ప్లాన్ అచ్చెన్నాయుడి ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న బంగారు రాజు ఆ మధ్య లోకేష్ యువగల ముగింపు సభకు బాగానే ఖర్చు చేస్తారు బంగారు రాజు ప్రస్తుతం నెల్లిమల్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు నెల్లిమల్ల నియోజకవర్గం సీటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు ఇప్పటికే పార్టీకి కోట్ల రూపాయల కప్పం కట్టిన బంగారు రాజును భీమిని నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తోంది బంగారు రాజు మీ అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుందని ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుండటంతో భీమిని టికెట్ ఆశిస్తున్న రాజబాబు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు నేను ఉండగా విజయనగరం జిల్లాకు చెందిన బంగారు రాజును ఎందుకు భీమిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డానని కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తనను కాదని వేరే వ్యక్తిని తీసుకొచ్చే అభ్యర్థిగా నిలబెడతానంటే సహించేది లేదంటున్నారు